బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతికి అశ్రు నివాళులు అర్పిస్తూ పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో నవంబర్ 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని, దానికి నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారన్నారు. దీనికి కారణం కేసీఆర్ పాలనే అని వారు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, కాశీనాథ్, జనార్దన్, బక్కవారి శివ, ప్రభాకర్, సాయి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలను, నాయకులను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారిని అరెస్ట్ చేయడానికి నిరసనగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ ఈ నెల 1వ తారీఖు రోజు మరి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మరి ఈ ఆత్మహత్య ప్రయత్నానికి చేసినటువంటి శ్రీనివాస్ మరి నిన్న రాత్రి మరణించడం జరిగింది. మరి ఈ శ్రీనివాస్ యొక్క ఆత్మహత్యకు కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది, ఈ కేసీఆర్ది. మరి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి మరి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మరి ఇక ముందు ఇలాంటి మరి ఏదైతే ఈ స్తంభింపు చర్యలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ అక్రమ అరెస్ట్ ఏవైతే ఉన్నాయో మరి అరెస్ట్ అని చెప్పేసి మానుకోవాలి. మరి గతంలో పెట్టినటువంటి కేసులను కూడా మరి విరమింపజేయాలని చెప్పేసి, మరి ఆ కేసులన్నిటి కూడా కొట్టివేయాలని చెప్పేసి మేము బీజేపీ మెదక్ జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏవైతే ఈ అక్రమ కేసులు ఉన్నాయో ఈ అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలా. మరి ఇక ముందు ప్రభుత్వం ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ మరి గుణపాఠం చెప్తుంది. రాబోయే 23లో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడం ఖాయం. మరి ఈ ఈ ప్రభుత్వం ఈ మొండి వైఖరి ఈ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.